సో ఈ సందర్భంగా మీ నాన్నగారు ఇండస్ట్రీలో ఉండడం వల్లే రంగోపాల్ వర్మ యాజ్ ఎ డైరెక్టర్గా పబ్లిక్కి తెలిసింది. సో ఈ సందర్భంగా మీ నాన్నగారి గురించి ఒక మాట చెప్పండి, ఏమంటారు అంటే? ఒకే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఒకటి అది అందులో పూర్తి వాస్తవం లేదండి. మా నాన్నగారు మొలను వచ్చాను, ఎందుకంటే మా ఫాదర్ నన్ను ఎప్పుడు బిలీవ్ చేయలేదు నేను, అంటే బికాజ్ ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్, నో ఐ వాజ్ వెరీ, అంటే నాకు ఏమాత్రం ఏది క్వాలిటీ లేదు నాకు మా ఫాదర్ ఎంకరేజ్ చేయడానికి. సో నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. కాకపోతే ఒక పర్టిక్యులర్ టైం నేను వీడియో లైబ్రరీ పెట్టాను. ఆ వీడియో లైబ్రరీ మొలాన ఇండస్ట్రీ వాళ్ళకి పరిచయం పెరిగింది అక్కడి నుంచి, నాట్ ఫ్రమ్ మై ఫాదర్, ఇది ఒకటి. రెండోది, కానీ మా ఫాదర్ నాకు ఇచ్చిన గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే, మొత్తం ఎప్పుడు కూడా ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అని చెప్పలేదు, వదిలిస్తాను. వదిలేయటం అంటే మీరు రాంబోత్లో వదిలేసారు అని అనుకోవచ్చు, లేకపోతే హీ బిలీవ్స్ దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు నో వాట్ ఐ వాంట్, దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఓకే,